Praise Lord. Bakth Singh quotes of Christ. ఇతరులు మనలను వదిలివేయుటలో ఏ సహాయము లేకుండా నిరాధారులుగా చేయుటలో దేవునికి ఒక ఉద్దేశము కలదు. స్నేహితులు బంధువులు ఎల్లరును వదిలివేయుదురు. ఆ స్థితిలో ప్రభువే మనకు సహాయము చేయుట వలన ఆయన నామము మన ద్వారా మహిమపరచబడును. బై భక్త్ సింగ్. మన ప్రార్థన యందు మనము ప్రభువును ఈ రీతిగా అడగవలెను. ఫస్ట్, ప్రభువా, నా జీవితము నందు నీవు ఆనందించుచున్నావా? సెకండ్, ప్రభువా, నా జీవితము నీకు సంతోషకరంగా ఉన్నదా? థర్డ్, ప్రభువా, నా జీవితము పట్ల నీవు తృప్తిపడుచున్నావా? బై బ్రదర్ భక్త్ సింగ్. దేవుని వాక్యము నిర్లక్ష్యముగా వినుట దేవుని అవమానించుటయే. బై బ్రదర్ భక్త్ సింగ్. మనము తప్పిపోయినప్పటికీ, తప్పిదము అనేకములు చేసినప్పటికీ, మన సమస్యల కొరకు కార్యముల కొరకు దేవుని సముఖమును వెదికినప్పుడు దేవుడు మనకు సహాయము చేయుచు నడిపించును. బై బ్రదర్ భక్త్ సింగ్. నీవు జయించువాడుగా ఉండగోరినచో దేవునిని సందేహించకుము. బై బ్రదర్ భక్త్ సింగ్. మనలో అసూయ, ద్వేషము వంటి పాపములేమైనా ఉన్నయడలా మనము దేవుని సన్నిధిని కోల్పోదుము. మనము మన ఆనందము కూడా మనలను విడిచిపోవును. ఈ ఆనందము తిరిగి పొందుటకు మనము మన పాపములు పతనముల గురించి పశ్చాత్తాపపడవలెను. అప్పుడే ఆనందము మనము తిరిగి పొందుదుము. బాయ్ బ్రదర్ భక్త్ సింగ్. ఏ దినము ఏ వాగ్దానము చదివిన భాగములో ఇవ్వబడెనో దానిని నెరవేర్చుమని నెరవేరు వరకు విడువక విశ్వాసపూర్వకముగా అడుగుము. దేవుడు దినదినము నడుపుచుండు విషయము అప్పుడు నీకు స్పష్టమగును. బై బ్రదర్ భక్త్ సింగ్.